హాయ్ హలో, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో దసరా కాబట్టి చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి 2.5 గంటల పాటు చక్కగా నవ్వుకుని అండ్ ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే హలో గురు ప్రేమ కోసమే. హాయ్ రామ్ గారు. హాయ్ అనుపమ. హలో. హాయ్, గుడ్ టు సీ యూ బోత్ టుగెదర్. మళ్ళీ ఇంకా ప్రాజెక్ట్కి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు కలిసి మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ ఉన్నది ఒకటే జిందగి మ్యాజిక్ రిపీట్ చేద్దామని అనిపించిందా, లేదా క్యారెక్టర్ యాక్టింగ్ వచ్చిన వాళ్ళు అంటర్ప్లే చేస్తే యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది, యాక్టింగ్ కానీ అంటర్ప్లే చేస్తే యాక్టింగ్ చేయకుండా అనుభవం అయితే బెటర్. ఎందుకంటే ట్రైలర్లో ఎన్ని డైలాగ్స్ అంటే ఇలా ఇలా ఏరుకుంటున్నాం అనమాట. ఏమిటి ఒకటి విని అర్థం చేసుకుని నవ్వుకునే లోపు ఇంకొకటి పెట్టండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. సినిమా ప్రతి ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎక్సైట్ అవుతున్నారు యాక్చువల్లీ. ఎస్. సో అనుపమ, ఐ థింక్ రామ్ గారు చెప్పిన దాంట్లోనే అర్థమైపోతుంది పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది అని. బట్ మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూస్తుంటే 2 కళ్ళు సరిపోట్లా, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. అంత బ్యూటిఫుల్గా అంత క్యూట్గా ఉన్నారు యాక్చువల్లీ. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ వెన్ యూనో ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాం? అంటే ఐ వాజ్ డూయింగ్ స్టేజ్ ఐ లవ్ యూ ఫిల్మ్ ఆ టైంలో. సో అప్పుడు రాజు గారు కాల్ చేసి హీ వాజ్ సెల్లింగ్ అనుపమ ఒక ప్రాజెక్ట్, మధ్యలో వేరే 2 ప్రాజెక్ట్ అనుకున్నాం నేను రాజుగారు, కానీ అది కుదరలేదు విత్ సమ్ రీజన్స్. అండ్ రాజుగారు కాల్ చేసి అనుపమ ఒక స్టోరీ ఉంది నువ్వు విను, ఇట్స్ విత్ రామ్ అగైన్, సో ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంది అని అందరికీ అనిపించింది. సో జస్ట్ లిసన్ టు ది స్క్రిప్ట్ అని చెప్పా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాస్ లైక్ రామ్ అగైన్ రామ్, అవి వీడియో ఫిల్మ్ జస్ట్ రైట్ నౌ నో ఇస్ ఇట్ రియల్ ఓకే ఓకే. మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది ఏంటి నాకు, ఐ కుడెంట్ బిలీవ్ ఇట్. జెన్యున్లీ నాకు ఒక క్లియర్ ఎక్స్ప్రెషన్ దొరకట్లేదు. పాజిటివ్ ఎమోషన్ అది, పాజిటివ్ నెగటివ్ అది, అది క్వశ్చన్ మార్క్. యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్ లేట్, మాకేం కావాలంటే అది అదే అదే బెటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే. ఓకే. సో దెన్ ప్రసన్న గారు వచ్చి స్టోరీ చెప్పారు, స్టోరీ గురించి హీ వాజ్ జస్ట్ నరేటింగ్ ద స్టోరీ. నాకు స్టోరీ చాలా నచ్చింది అండ్ స్టోరీ నరేషన్ ఫుల్ అయిపోయాక ప్రసన్న గారు లెఫ్ట్ ఇమీడియట్లీ. ఐ కాల్ రామ్, రామ్ ఐ ఎగ్జాక్ట్లీ నో వై యూ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ అదర్ స్క్రిప్ట్ ఆఫ్టర్ ఉన్న దగ్గర. ఓకే. అండ్ ఈ స్క్రిప్ట్ చాలా బాగుంది అండ్ ఐ వాజ్ లైక్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ వెరీ మచ్, సో ఐ వాజ్ ఇంటూ ఇట్. బట్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యిందో అండ్ టీజర్ రిలీజ్ అయ్యిందో అంటే ఆ వెయిట్ చేసిన దానికంతా ప్రతిఫలం మాకు అనిపించింది అనమాట. ఓకే, ఫైనల్లీ టీజర్ అయిన కూడా బాగా కనెక్ట్, అంటే ఎక్కువ యూత్ కి అలా కనెక్ట్ అయ్యే సినిమా అనుకుంటుంది. సో టీజర్ కూడా అసలు ఫస్ట్ యూత్ కనెక్ట్ అవ్వాలని హాట్ గా ఉంది, అది చాలా కనెక్ట్ అయిపోయింది. ఏ కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు చేసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తాను. అండ్ ఈవెన్ ఐ థింక్ ఈ డబ్ స్మాష్ కానీ మీమ్స్ కానీ వీటిల్లో కూడా వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసి మరి దాన్ని మార్చి కూడా చేసుకుంటున్నారు అనమాట. అంత బాగా వెళ్ళిపోయింది ఆడియన్స్ లోకి, అంత హైప్ వచ్చిన తర్వాత మళ్ళీ థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండాలని టెన్షన్ పెట్టుకుంది. అండ్ టీజర్ లో అది ఉంటుంది, సినిమాలో టీజింగ్ అది ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అని, ఇట్స్ అ ఫన్ ఫిల్మ్ బట్ మొత్తం అది కాదు అని చెప్పడానికి థియేటర్కి ట్రైలర్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ చూసి మాకే నవ్వు వచ్చింది. అండ్ చాలా మంది కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు అర్థం కాల, అంటే హీరోకి ప్రకాష్ రాజ్ కి ఏంటి అసలు వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది అర్థం కాల. అంటే జనరల్ గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంటే అది కూడా లవ్ స్టోరీ అంటే ఫాదర్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం కదా. సో ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇదేదో బాగుందా సస్పెన్స్లో వెళ్ళేద్దామని అలా ఉద్దేశం. టీజర్ ఏదైతే కంటెంట్ ఉందో చూడగానే కంప్లీట్గా రొమాంటిక్ ఫీల్లోకి వెళ్ళిపోతారు, సినిమా జానర్ కూడా అదే అయి ఉంటుంది అన్నదే ఫిక్స్ అయిపోతారు కదా. ఆ రిస్క్ ఎక్కడ అనిపించలేదా మీకు అది రిలీజ్ చేసినప్పుడు? లేదండి, ఫస్ట్ అసలు అంటే సినిమాలో లేని చూపించట్లా. ఓకే, సినిమాలో ఉంది అది ఒక పార్ట్. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా ఇద్దరిది ఏంటంటే కొంచెం అమ్మాయి కొంచెం ఇక్కడ ఉంటుంది కంట్రోల్లో పెడతా ఉంటుంది అన్నమాట.
సో అందుకని వేసే ఈడు వేసే యథవాష లేస్తూ ఉంటారు కానీ మళ్ళీ కొంచెం సో క్యారెక్టరైజేషన్ అనేది కనపడుతుంది అండర్ గ్రౌండ్ థియేటర్ కల్చర్లో మీకు చెప్తాం క్లియర్ వచ్చి కిల్లింగ్ లుక్స్ అనుపమ అయితే టీజర్ లో అంత బ్యాక్ కనపడింది కిల్లింగ్ లుక్స్ ఉంటుంది ఒక్క లుక్ చాలదు ఇలా చేస్తుంది కదా బ్యాక్ నుంచి కూడా కిల్లింగ్ లుక్ ఆయనకు అన్నీ తెలుసు అండర్ ప్లే చేస్తున్నా డూయింగ్ మీ అండర్ ప్లే